మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బగ్గున మని పడుతుండట. అరే ఎందుకు ఇద్దరు ఒక పార్టీ అయ్యి ఏడ పెడిచింది ఏం కథ అనుకుంటారు? ఆహా ఇగో గీడ పెడిచిందట చూడుది. పోనీ పాడైపోను గారా, ఏంది కావచ్చు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి నన్ను పగబెట్టిండు. నేను ఇంతగానం భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి తీర్తా నాకు మంచి పదవి కావాలని రేవంత్ రెడ్డితో నేను ప్రమాణం విమానం చేయించుకొని మా ఇంటికాడ బువ్వ తెచ్చి షెడ్డో పడో మాట్లాడి నేను కష్టపడ్డ చెమట ఒడిచిన నేను భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించిన అందుకనే నాకు మంత్రి పదవి ఇస్తా అంటుండు రేవంత్ అయ్య నా చెవిలో ఊదిండు. ఖచ్చితంగా నాకు ఇస్తాడని నమ్మకం నాకుంది. మధ్యలో ఉత్తమ్ కుమార్ ఏంది మాట మాటకు ఆ ఒక కుటుంబంలో ఇద్దరికి ఇస్తే మరి నాకు కూడా ఇవ్వాలని ఒకటే పని పెట్టిండు. మానకు ఉంది మంత్రి పదవి, నాకు కూడా కావాలని నేను కూడా అన్నా ఆయన కూడా ఇస్తానండు. అయితే నాకు ఇస్తే వాళ్ళ భార్యకు కూడా కావాలా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది పద్ధతేనా అని పాపు రాజగోపాల్ రెడ్డి వాహి అసిద్ధ కాంతుడైనాడు అనుల్లా సుశీల. కథ ఏడికి వచ్చిందో అమ్మో నీ దాని పెట్టి ఇక రాజగోపాల్ రెడ్డి ఊరుకుంటాడా? మొత్తానికైతే వేస్తానే ఉంటుంది జంపు.